ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు చూస్తే ఈరోజు వైఎస్ఆర్సీపీ వార్ వన్ సైడ్ అనేది ప్రూవ్ చేసింది. నిజంగా ఇది జగన్ గారి క్రెడిట్, ప్రజా బలం జగన్ గారికి ఎంతుందో స్పష్టంగా కనిపించింది. ఎందుకంటే దేశంలో అనేక రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఎన్నికల్లో వాగ్దానాలు చేయటం, మేనిఫెస్టోని రిలీజ్ చేయటం, ఎన్నికలైన తర్వాత వాటిని మర్చిపోవటం, మళ్ళీ 4.5 సంవత్సరం తర్వాత ఎలక్షన్స్ వస్తున్నాయంటే అప్పుడు ఏదో ఒక లబ్ధి చేకూర్చే విధంగా డ్రామాలు ఆడటం మనం చూసాం. కానీ చిత్తశుద్ధిగా తన పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలే కాకుండా నవరత్నాలను కూడా తాను ముఖ్యమంత్రిగా సంతకం చేసిన మొదటి రోజు నుంచి అమలు చేసిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టే ఈరోజు అన్ని ప్రాంతాల్లో శ్రీకాకుళం టు చిత్తూరు వరకు మరి ఏ విధంగా వైఎస్ఆర్సీపీ ఫ్యాను గిరాగిరా తిరిగిందో మనం కళ్ళారా చూసాం. ఈరోజు చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు ఊరూరా తిరిగి అటు ప్రజల్ని ఇటు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా తిట్టాడు, భయపెట్టాడో మనం కళ్ళారా చూసాం. ఈరోజు ప్రజలు వాళ్ళని తిరస్కరిస్తే ఏదో రాష్ట్రంలో అరాచకాలు జరిగాయి, ఏదో వాలంటీర్స్ని పెట్టుకొని గెలిచారని చెప్పి బురద చల్లటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ రాష్ట్రానికి దాదాపుగా 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఏమీ చేయని చంద్రబాబు నాయుడికి జనం ఇక నువ్వు చాలు హైదరాబాద్కు వెళ్ళని పంపించేసింది. మొన్న పంచాయతీ ఎన్నికల్లో కుప్పం రిజల్ట్సే మనం చూసాం. ఇంకా కూడా ఆయనకి బుద్ధి రాకుండా ఈ విధంగా మాట్లాడటం అనేది చూస్తుంటే ఇక ప్రజలు ఏం చెప్పినా కూడా ఆయనకు అర్థమవుతుందా, లేదా ఫ్రస్ట్రేషన్లో ఆయన మాట్లాడుతున్నాడో ఆయనే డాక్టర్స్కి చూపించుకుంటే బెటరు. ఈరోజు వైజాగ్కి వెళ్ళారు, వెళ్ళి స్టీల్ ప్లాంట్ ఇష్యూ జగన్ గారి మీద బురద జల్లారు. అలాగే విజయవాడకు వచ్చారు, రాజధాని ఇష్యూ మీద జగన్ గారి మీద బురద జల్లాలని చూశారు. కానీ ప్రజలు ఎంత క్లారిటీతో ఉన్నారు, ఇక్కడ రాజధాని అనేది చంద్రబాబు నాయుడు కట్టకుండా కేవలం గ్రాఫిక్స్లో చూపించి ప్రజల్ని మోసం చేయటమే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్న రైతుల భూముల్ని దోచుకొని రియల్ ఎస్టేట్ చేసుకోవాలనుకున్న విషయం ఇక్కడ వాళ్ళకి బాగా తెలుసు. కాబట్టి మొన్న తన కొడుకుని మరి ఇక్కడ కంటెస్ట్ చేయించిన చిత్తుగా ఓడించారు. అలాగే మిగతా రాజధాని ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా వైఎస్ఆర్సీపీ గెలవటం మనం చూసాం. అలాగే మళ్ళీ పెయిడ్ ఆర్టిస్టులతో వీళ్ళ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం వీళ్ళు రాజధాని పేరుతో చేసే ఈ యొక్క డ్రామాకి పులి స్టాప్ పెట్టాలని ప్రజలు మరి మేయర్ ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టి చంద్రబాబు నాయుడు డ్రామాకి పులి స్టాప్ పెట్టారనేది స్పష్టంగా గమనించాలి. అలాగే వైజాగ్, కర్నూలు, విజయవాడ మూడు ప్రాంతాల్లో 3 క్యాపిటల్ సిటీస్ తీసుకొచ్చి అందరికీ న్యాయం చేయగలడు జగన్మోహన్ రెడ్డి గారు అని ప్రజలు నమ్మారు. కాబట్టే అన్ని ప్రాంతాల ప్రజలు, అన్ని కులాల ప్రజలు ఈరోజు జగన్ గారికి సపోర్టివ్గా ఉన్నారు. ముఖ్యంగా విజయవాడలో ముందైతే పైన అమ్మవారు కింద కమ్మవారు అనేవారు, కానీ జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పైన అమ్మవారు కింద అన్నగారు అంటున్నారు. అంటే ఏ కులమైనా, ఏ పార్టీ అయినా, ఏ మతమైనా కూడా ప్రతి ఒక్కరిని కూడా తన కుటుంబ సభ్యులుగా భావించి జగన్ గారు మరి చేస్తున్న పరిపాలనని అందరూ గమనించారు. కాబట్టే ఈరోజు అందరూ ఆశీర్వదించారు, ఇందులో ఎటువంటి డౌట్ కూడా లేదు. అలాగే రెబల్స్ విషయానికి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే వైసీపీకి డ్యామేజ్ చేయాలని రెబల్స్గా వేశారో, మరి జగన్ గారికి, జగన్ గారి ఫ్యాన్కి వ్యతిరేకంగా ఎవరు పోటీ చేసినా, ఎవరు ఓటు అడిగినా కూడా ప్రజలు తొక్కి పడేస్తారని మరోసారి ప్రజలు నిరూపించారు. ఈరోజు క్యాండిడేట్లను చూడలేదు ప్రజలు, వాళ్ళు చూసింది జగన్ గారిని. జగన్ గారికి ఓటేయాలని డిసైడ్ అయ్యారు. కాబట్టి క్యాండిడేట్ ఎవరైనా కూడా మరి వైఎస్ఆర్సీపీ విజయానికి ప్రతి ఒక్కరూ కూడా సంఘీభావం తెలియజేశారు. సో ఇది ప్రజా విజయం, ఎందుకంటే ప్రజల కోసం పుట్టిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. అలాగే వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యుల విజయం జగన్ గారి ఆశీర్వాదంతో. మేమందరం కూడా మరింత బాధ్యతగా, చిత్తశుద్ధిగా పనిచేయాలని ప్రజలిచ్చిన రిజల్ట్ ఇది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి 11 మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న 544 వార్డులకి జనసేన పోటీ చేసింది 184 వార్డులు. దాంట్లో జనసేన కైవసం చేసుకున్న ఓట్లు 14.86% ఆఫ్ ఓట్స్ని జనసేన సాధించింది. అలాగే 75 మున్సిపాలిటీల్లో ఉన్న వార్డులు 1357, దాంట్లో జనసేన పోటీ చేసింది 239 వార్డులు. అందులో జనసేనకు వచ్చిన ఓట్ల శాతం 13.48% ఓట్లు, 35 స్థానాల్లో జనసేన సాధించింది. అమలాపురం లాంటి చోట 36%, నర్సాపురంలో 45%,
మచిలీపట్నంలో 41% ఓట్లు సాధించింది జనసేన. ఓవరాల్గా పోలైన ఓట్లు శాతంలో 65% అనుకున్నా కానీ 65% వాళ్ళు సాధించింది కేవలం 35% మాత్రమే. ఓటికి దూరంగా ఉన్నది 30% ప్రజలు దూరంగా ఉన్నారు. మిగతా రిమైనింగ్ పర్సంటేజ్ అంతా మిగతా పార్టీలు పంచుకోవడం వల్ల ఇది సంపూర్ణ విజయంగా ఇది వైసీపీ సాధించిందని చూడలేదు. దానికి కూడా కారణం ఏంటంటే వాళ్ళు కండబలం దగ్గర నుంచి అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయటం, అభ్యర్థులను బెదిరించడం, కిడ్నాప్లు చేయడం వీటన్నిటి మధ్య జరిగింది. ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ కూడా మాకు చిన్న బాధాకరమైంది ఏంటంటే పంచాయతీల్లో చాలా ఎఫెక్టివ్గా పనిచేసిన ఎలక్షన్ కమిషన్ అంత ధాటిగా దీన్ని ముందుకు తీసుకెళ్లేదన్న ఒక క్షేత్రస్థాయి నుంచి రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి. పైగా ఈ ఓల్డ్ నోటిఫికేషన్ ప్రకారం జరిగిన ఎన్నికలు ఇవి. ఫ్రెష్ నోటిఫికేషన్ జరుగుతుంటే ఫలితాలు ఖచ్చితంగా ఇలా అయితే ఉండేవి కావనేది మా ప్రగాఢ నమ్మకం. మాకు దాని నుంచి మా గ్రౌండ్ లెవెల్ నుంచి మాకు వస్తున్న రిపోర్ట్స్ ఇవన్నీ. 35% మంది ప్రజలు దూరంగా ఉండటం, దాంట్లో పోలైన 64.34% వైసీపీ 35% సాధించడం, మిగతా 30% పైచిల్లుకు ఓట్లు మిగతా వారు పార్టీల్లో స్ప్లిట్ చేయడం, ఇవన్నీ ఖచ్చితంగా మార్పుకి సంకేతంగానే చూస్తున్నాం. దీన్ని భవిష్యత్తులో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కానీ దీని ప్రభావం చాలా బలంగా ఉంటుంది. ఇది ఖచ్చితంగా ఇది ప్రభుత్వానికి ఇబ్బంది పడే రిజల్ట్సే వస్తాయని మేము గాఢంగా నమ్ముతున్నాం. అలాగే గెలిచిన వారికి, ఈ పోటీలో పాల్గొన్న ప్రతి జనసేన అభ్యర్థులందరికీ వీరాభినందనలు. అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఇప్పుడు జరుగుతున్న ఆందోళనలు కానీ వీటన్నిటి మధ్య వైజాగ్ కార్పొరేషన్ కూడా వైసీపీ గెలవటం, అలాగే 22 మంది ఎంపీలు 151 మంది ఎమ్మెల్యేలు ఉండటం, అలా ఇవన్నీ ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ వైజాగ్ కూడా వాళ్లే కైవసం చేసుకోవటం, వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన బాధ్యత మరింత ముందుకు తీసుకెళ్లాలి వాళ్ళు. వైసీపీ ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతాం, అక్కడ జరుగుతున్న ఆందోళనలు ఏంటి, ఇబ్బందులు ఏంటి రాష్ట్ర ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. కార్మికులకు అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. మీరు పాదయాత్రలు చేసి మీరు పేపర్ స్టేట్మెంట్ పరిమితం అయితే కాదు, నిజంగా మీరు చిత్తశుద్ధిగా ఉంటే దీని ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి ప్రజలకు మేలు జరగాలని మీరు కోరుకుంటే మటుకు ఖచ్చితంగా మీరు అసెంబ్లీ సెషన్లో దీన్ని ప్రవేశపెట్టి మీరు మాట్లాడాలి. ఒక్కరోజు అట్లీస్ట్ దీని ఒక్కరోజు కోసమని మీరు కేటాయించాల్సిన పరిస్థితి ఉంది. అలా చేస్తే మటుకు మా వంతు సహకారం మీకు ఖచ్చితంగా అందిస్తాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం ఇది భావోద్వేగాలకు కూడుకుంది. ప్రజలకి అన్యాయం జరుగుతుంది. ఈ రోజుకి 8,000 ఎకరాలు ఇచ్చి వారికి నష్టపరిహారం రాకుండా జరుగుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని రైతులకు అండగా ఉండాల్సిన స్టీల్ ప్లాంట్లో పరిహారం రావాల్సిన రైతులకు అండగా ఉండాలి, కార్మికులకు అండగా ఉండాలి. ఇవి మా వంతు కృషిగా మేము చేస్తూ ఉన్నాం, మేము తీసుకెళ్తా ఉన్నాం. అది ఓవరాల్లో కేంద్ర ప్రభుత్వం పాలసీకి ఎదురొడ్డు కూడా మేము అమిత్ షా గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. పైగా మాకు నిజంగా వెళ్ళి మాట్లాడదాం అని అంటే మాకు పార్లమెంట్లో మా సభ్యులు ఎవరు లేరు. ఉన్నది మీకే 22 మంది సభ్యులు. మీరు బలంగా తీసుకెళ్లాలి దీన్ని. ప్రజలందరికీ నేను ఒకటి తెలియజేసుకున్నా, వైసీపీ దీనిని బలంగా ముందుకు తీసుకెళ్లాలి. నిజంగా ఏదైనా సమస్య ఉంటే దాన్ని ఢిల్లీలోనే దాన్ని పరిష్కరించాలి. ప్రజలు ఈ రోజున ఎండ పట్టును బట్టి అందరూ నలిగిపోతున్నారు. కార్మిక కుటుంబాలన్నీ వాళ్ళకి మీరు భరోసా ప్రకటించాలి. వైజాగ్ ముఖ్యంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులందరికీ వారి కుటుంబాలకు నేను తెలియజేస్తున్నాను, మీకు మేము అండగా ఉంటాం. దాంతోపాటు మీరు పెట్టాల్సిన ఒత్తిడి మా అందరి మీద కంటే కూడా మీరు పెట్టాల్సింది వైసీపీ మీద మీరు పెట్టాల్సిన అవసరం మీకు ఉంది. ఎందుకంటే కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా వైసీపీ అంత ఓటింగ్ సాధించడం, ఇదంతా కూడా మీరు బాధ్యత తీసుకొని వాళ్ళ వైపు ఒత్తిడి పెంచేలా కూడా కార్మిక సంఘాలు దృష్టి సారించాలని నేను కోరుకుంటున్నాను. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.